చంద్రబాబుకు బిగ్ షాక్. వైసీపీలోకి టీడీపీ ముఖ్య నేతలు. ఎన్నికల వేళ రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచే వ్యూహాలను అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు టార్గెట్గా పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకుంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న వేళ టీడీపీ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా కీలక నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు. శ్రీనాథ్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ నెల 25న సీఎం జగన్ సమక్షంలో త్వరలోనే శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికలలో మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నుంచి శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషారెడ్డి పోటీ చేశారు. అనంతరం ఆమెను టీడీపీ పొంగనూరు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు శ్రీనాథ్ రెడ్డి, అనీషారెడ్డి దూరంగా ఉంటున్నారు. అమర్నాథ్ రెడ్డి 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత టీడీపీలో చేరారు. మంత్రి అయ్యారు. 2019 ఎన్నికలలో ఓడిపోయారు. అదే ఎన్నికలలో పెద్దిరెడ్డి పైన పొంగనూరు నుంచి పోటీ చేసిన అనీషారెడ్డికి 63,876 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో పెద్దిరెడ్డి 42,710 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో టీడీపీ నుంచి పొంగనూరు అభ్యర్థిగా చల్ల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డిని దెబ్బతీయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలోనే పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. పులివెందులలో జరిగే జగన్ సభలో వీరిద్దరూ వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. అమర్నాథ్ రెడ్డి చిత్తూరు టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు షాక్ ఇస్తూ ఆయన తమ్ముడు మరదలు నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది.